టీడీపీ నాయకులు మాట్లాడారు. కూటమి అభ్యర్థి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పెద్దగరువు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూడా ఎంతో అద్భుతంగా ఉందని, ఈసారి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అద్భుత విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు సీఎం అవుతారని, దేశంలో మోడీ ప్రధానవుతారని తెలిపారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా 2 రోజులే ఉండడంతో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటుని ఏ రకంగా వినియోగించుకోవాలి, ఏ పార్టీకి వేస్తే తమ ప్రాంతంలో అత్యధికమైన అభివృద్ధి చెందుతుంది అనే అన్న విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటరు ఇప్పటికే ఒక మాటకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అలా పెద్దగరువు గ్రామంలో ఇక్కడ నాయకులు ఉన్నారు. వీరందరూ కూడా జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన నాయకులు. వీరి నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంజబాబు గారు గత 10 సంవత్సరాల్లో అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా గ్రామానికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పెదగరు గ్రామంలో పాఠశాల కట్టారు, చిన్నగరు గ్రామంలో పాఠశాల కట్టారు, సీసీ రోడ్లు 2 కోట్ల 50 లక్షల వరకు సీసీ రోడ్లు పోశారు ఊళ్ళోనే, డంపింగ్ యార్డ్ ఒకటి కట్టారు, ఎలక్ట్రీషన్ సబ్ స్టేషన్ ఒకటి కట్టారు, వాటర్ ట్యాంకు శిథిలావస్థకు వస్తే అవి మెట్ల ల్యాండ్ అన్నీ పడిపోతాయి, అన్నీ మళ్ళీ చేసి బాగు చేసి శుభ్రంగా చేశారు. చాలా కార్యక్రమాలు పంచాయతీ ఆఫీస్ ఒకటి కట్టారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంజబాబు గారు ఉన్నప్పుడు. అందుకని మేము గ్రామం అంతా అంజబాబు గారు విజయంతో కోసం ఎదురు చూస్తున్నాం. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా ఓటింగు మొత్తం బుద్ధి అంజబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఊరందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే జగనన్న ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కూడా మేము అత్యధికమైన అభివృద్ధి చేశాము, అలాగే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి మంత్రంతోనే ఇప్పుడు మేము ముందుకు సాధన, ప్రతి ఓటు కూడా మాకే పడుతుందని కూడా తెలియజేస్తున్నారు. దీనిపై మేము జగన్ గారి గవర్నమెంట్లో ఈ 5 సంవత్సరాల్లో మా ఊళ్ళో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కూడా అత్యద్భుతంగా ఉంది. ఆల్రెడీ 5 ఇయర్స్ మేము మేనిఫెస్టో ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు ఆదరించారు, ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో కూడా బాగుందని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఆదరించడం అంటే అండి, జగన్ గారి గవర్నమెంట్లో అందరికీ ఆదరించలేదండి వారి మేనిఫెస్టో. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మటుకే వాళ్ళు మేనిఫెస్టో అమలు చేసుకున్నారు తప్ప అందరికీ సమాన రీతిలో వాళ్ళ మేనిఫెస్టో అమలు పరచలేదు. ఇప్పుడు అంజబాబు గారి సమక్షంలో కూటమి గవర్నమెంట్ వస్తుందని మేము అంతే అత్యుత్సాహంగా ఉన్నాము. వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టు మేనిఫెస్టో చాలా బాగుంది. అందులో భాగంగా మహిళలైన వారికి, ప్రతి మహిళకి 1500 ఇవ్వటం అనేది, అలాగే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, అది కూడా మహిళల పథకమే, అలాగే రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, అది చాలా మంచి అద్భుతమైన పథకం. అలాగే ప్రయాణ ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా అత్యంత అద్భుతమైన పథకం. అందుచేత ఇవన్నీ ప్రజలు వినియోగించుకుని ఈసారి ఎలక్షన్లో సరైన నిర్ణయం తీసుకుని ప్రజలందరూ కూడా ఈ Super 6 గ్యారంటీలన్నీ అమలు పరుస్తారు. అందుచేత మీరందరూ ఈ కూటమి బలపరిచిన అభ్యర్థి అంజబాబు గారి విజయానికి మేమందరం కూడా సహకరించి అత్యద్భుతమైన మెజార్టీ ఈ గ్రామం నుంచి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మన పులపర్తి అంజబాబు గారు నిజంగా ఆయన చేసిన పనులు నిజంగా మా గ్రామ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలం చాలా అభివృద్ధి చేశారు. నిజంగా ఆయన మరలేని పనులు నిజంగా చెప్పలేని మరి నిజంగా మరి మేము అందరు కలిపి కూటానికి అంజబాబు గారు మెజార్టీ గెలిపించాలని అందరికీ మేము తెలియపరుచుకుంటున్నాను. ఆయన చేశారు ఆంధ్ర రాష్ట్రం అంతా. ఇప్పుడు రాజధాని ఏర్పడలేదు, మెయిన్ విషయం ఏమీ కూడా చేయకుండా డబ్బులు జిమ్మేసి డబ్బు గిలు లేకుండా చేసేసి ముందు ఈ ఎడమ చేతుడు ఇచ్చి ఎడమ చేతుడు లాగేసి లేకపోతే ఎడమ చేతుడు ఇచ్చి కుడి చేతుడు లాగేసి డబ్బులు ఏదో పథకాలు ఇచ్చేస్తున్నాం, నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను, అన్ని పథకాలు ఇస్తానని చెప్పుకోవడమే తప్ప ఏమీ అభివృద్ధి లేకుండా ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయకుండా నాన్న తల్లి కింద పాడు చేసి చేసింది. అందుకు గనక ఈ దండ మాత్రం కూటమిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి అత్యధిక మెజార్టీతోటి వచ్చి గెలుతుందని మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం. మేము సపోర్ట్ ఈ భీమవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గెలుపొందుతారని ఇక్కడ ఊరు ప్రజలందరూ తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వమే వస్తుందని, అలాగే అక్కడ నేషనల్ వైడ్లో మోడీ ప్రభుత్వం వస్తుందని వీరందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శివతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, పెదగరు, భీమవరం మండలం. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.